హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి. ఈరోజు నేను మన పిల్లల కోసం చాలా ఈజీగా అండ్ వాళ్ళు ఇష్టపడే విధంగా ఒక చికెన్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అది ఏమిటంటే చికెన్ రైస్. ఈ చికెన్ రైస్ని మనం కొంచెం ఆయిల్ కూడా యూజ్ చేయకుండా దీన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఒక కప్ చికెన్ని తీసుకోవాలి. ఇది మనకి 1/4 కిలో సగం ఉంటుంది. దీనికి ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 20 మినిట్స్ అలానే పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ అయిన తర్వాత ఇలా మనం ఒక జాలి తీసుకొని దానిలో ఈ చికెన్ పీసెస్ని అన్నిటినీ కూడా ఇలా పరుచుకొని మనం ఫ్లేమ్ మీద పెట్టి ఇలా కాల్చుకోవాలి. మనం వండుకునేదానికంటే డైరెక్ట్గా ఇలా కాల్చుకుని మనం ఇలా కనుక చేసి పెట్టినట్లయితే చాలా టేస్టీ ఉంటుంది చికెన్. మన పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇలా ఒక సైడు బాగా వేగిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలా తిప్పుకొని మళ్ళీ కాల్చుకోవాలి. చూసారు కదండి, భలే రోస్ట్ అవుతున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వీటిని ఫ్రై చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద మనం ఇలా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక బాణీ తీసుకొని దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపుకి ఒక ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోండి. దీనికి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత దీనికి మనం 1 కప్ రైస్ని, ఉడికించిన అన్నంని యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మీ పిల్లలకి కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ రైస్ ఎలా చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.